నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో చైల్డ్ ఫ్రెండ్లీ స్కూల్ నిర్వహణపై సర్పంచ్ చిట్టెం ఆధ్వర్యంలో ప్రధాన ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఈఓ రవీందర్ మాట్లాడుతూ, ఈ స్కూల్ నిర్వహణ ఖర్చులు 1 లక్ష రూపాయలలోపు గ్రామ పంచాయతీ నుండి ఖర్చు చేయాలని, దీనికి సంబంధించిన తీర్మానం పంపాలని అన్నారు. అంతకన్నా ఎక్కువ ఖర్చు అయితే ప్రభుత్వం భరిస్తుందని, దీనికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పుష్పలత, ప్రధాన ఉపాధ్యాయులు రమేష్ శెట్టి పాల్గొన్నారు. మాట్లాడి 3 లాక్స్ అని వచ్చేది చెక్ ఇమేజ్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ 1.5 తీసుకుంటూ తర్వాత 1.2 తీసుకుంటున్నాను. ఇది అది మాట్లాడేది క్లియర్ చేసి మొదలవడం క్లేవే మెటీరియల్, క్లేవే మెటీరియల్ పిల్లల కోసం అని చెప్పేసి. ఇప్పుడు మా దగ్గర ప్రాథమిక పాఠశాల ఏమి లేదు, ప్రైమరీ స్కూల్స్ ఏమి ఉన్నాయి రమేష్ సార్, 3 ఉన్నాయి సార్, 3 ఉన్నాయి కదా, 3కి క్లేవే మెటీరియల్ కూడా పెట్టేసి ప్రైవేట్ స్కూల్లో పెడతాం. హై స్కూళ్ళకి అది వాళ్ళకి ఏం అవసరమో అది పెట్టండి, హై స్కూల్ కోసం అది వస్తుంది పెట్టి. ఇప్పుడు మనకు 3 హై స్కూల్స్ ఉన్నాయి అర్థం చెప్పాలి. ఒకటి బాయ్స్ హై స్కూల్ ఉంది, తర్వాత గర్ల్స్ హై స్కూల్ ఉంది, తర్వాత కేజీబీ ఉంది. అది కాబట్టి ఇంకా చెప్పుకోవాలంటే మాడల్ స్కూల్ కూడా ఉంది. మాడల్ స్కూల్ చదువు వచ్చిందా రాలేదు, అది మన గ్రామ పంచాయతీకి కాదా వస్తుంది కూడా. ఇప్పుడు ఉంటే రమ్మని చెప్పి, ఇప్పుడు రమ్మని చెప్పాయా, సో 3 లాక్స్ వరకు అట్లా చేస్తాం సార్. లేదు 3 లాక్స్ అంటే ఎక్కువైతుంది, ఎందుకంటే స్కూల్లో ఎక్కువ ఉన్నాయి కదా, మీకు హై స్కూల్ ఉంది, హై స్కూల్ 2 ఉన్నాయి, 3 ఉన్నాయి, కేజీ కూడా కలుపుకుంటే ప్రైవేట్ స్కూల్స్ 3-6 అయితే కాబట్టి ఒక రిపేర్స్ ప్రైవేట్ రిపేర్స్ అనేది 3 లాక్స్ కంటే ఎక్కువైంది అనుకుంటే అప్పుడు ఏం చేస్తామంటే సేమ్ ప్రాసెస్ మళ్ళీ గ్రామ పంచాయతీ తీర్మానం చేస్తాము, ఏంటి ఎస్టిమేషన్ తీసుకుంటాము, ఎంపీడీఓ ద్వారా డీటీఓ పంపిస్తాము, డీటీఓ నుంచి కలెక్టర్ మీద అయితే ఉంటుంది, అది శాంక్షన్ వస్తుంది. సో అది కొంచెం ఏంటి అంత రిపేర్స్ అనిపిస్తుంది చూడండి, రిపేర్స్ ఎట్లా ఉన్నాయి రమేష్ సార్, ఎంతవరకు అవుతుంది? 3 లాక్స్ దాటుతుందా? 3 లాక్స్ లోపల ప్రైవేట్ స్కూల్ అంటే చూసి ఏఈ గారికి ఇస్తే ఏఈ గారు దాన్ని అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చేసి